మేడం గారు మీరు చూసే ఉంటారు నిన్న జరిగిన సమావేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీని టార్గెట్ చేస్తూ ఒక ఉద్యమం ఏర్పాటు చేయబోతున్నారు ఉద్యమం ఒక పోరాటం నడిపించబోతున్నారు ఏమండి ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమం చేయటం అనేది కామను కాకపోతే ఇవాళ ప్రజా వ్యతిరేకంగా వీళ్ళు ప్రజలు ఒక తీర్పునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి చంద్రబాబు నాయుడు గారు అదే బీజేపీని విమర్శించి ఇవాళ బీజేపీతో కూటమి అవ్వాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారికి అన్ని పార్టీలతో కూటమి ఏర్పరచుకొనే ఆయన అధికారం చేపట్టారు ఆ విషయం ప్రజలందరికీ తెలుసు ఆయనకు కూటమిలు ఏర్పరచడానికి ఇవాళ కొత్తగా ఏం చెప్పవసరం లేదు మనం ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కనీసం 1-2% కూడా ఓట్ బ్యాంకు లేని ఇవాళ ఆయనకు కానీ బీజేపీకి కానీ బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితోనే పొత్తు పెట్టుకున్నారు ఆయన తెర వెనకాల ఉండి ఆయనతో పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళబట్టి ప్రజలకు ఘోరమైన తీర్పునిచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఇచ్చారు కానీ ఇంకా వాళ్ళకి ఇంత కూడా బుద్ధి లేకపోబట్టి మాకేం ఇబ్బంది లేదండి ఓకే మేడం గారు వాళ్ళ పొత్తు గురించి మనం ఏం అనలేము ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయం అది కాకపోతే ఇక్కడ ఏంటంటే కరోనా నేపథ్యంలో కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ కరోనా విస్తరిస్తున్నా సరే దాన్ని కంట్రోల్ చేయడంలో వైసీపీ పూర్తిగా విఫలమవుతుంది దాని మీదే పోరాటం చేయాలని ప్రధానంగా వీళ్ళు తీసుకున్నది మీ ప్రభుత్వం విఫలమైందా కరోనాను కంట్రోల్ చేయడంలో ఏమండి కరోనాని కంట్రోల్ చేసే విషయంలో మా నాయకుడు చాలా సక్సెస్ అయ్యాడండి ఎలాగంటే ఇవాళ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల మీద చూసుకుంటే ఇవాళ ఎక్కువ టెస్టులు మనం చూసుకుంటే ఇవాళ టెస్టులు చేయడానికి కూడా తెలంగాణలో ఆచితూచి వ్యవహరిస్తున్న టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు 2200 రూపాయలు టెస్ట్ అయినా కూడా వెనకాడుకోకుండా ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయించే విధంగా ఇవాళ చూస్తే మనం బస్టాండ్లో చూడొచ్చు రైల్వే స్టేషన్లో చూడొచ్చు అలాగే వచ్చే డివిజన్ వారి కూడా రోజు బస్సులను పెట్టి టెస్టులు చేయించే పరిస్థితి కనపడుతుంది ఇవాళ ఎక్కువ చూసుకుంటే మనకి 1% కూడా ఇవాళ చనిపోయిన వాడు తక్కువ మనం చాలా వరకు రీకవర్ అయిపోయి వెళ్ళిపోతాయి ఎవరికాళ్ళు కవర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అలాగే మనం చూసుకుంటే అక్కడ ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దగ్గర నుంచి అలాగే వాళ్ళు చక్కగా హెల్దీగా చక్కగా ఇంట్లో మన పేరెంట్స్ని మనం చూసుకున్నట్టుగా ఆయన చూసుకొని అంతా శుభ్రంగా నయమైపోయిన తర్వాత వాళ్ళకు 2000 రూపాయలు చేతికి కూడా ఇచ్చి పంపిస్తున్నారంటే మీరు వాళ్ళ మాటలు మా కాస్తారని చెప్పేది ఇవాళ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ప్రజలు చెప్తారు ఏంటి మీ పరిస్థితి అని ఇవాళ మాకు ఎంతోమంది చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోకి మేము దండం పెట్టుకోవచ్చమ్మా బతుకున్నంత కాలం కూడా ఇంట్లో పెట్టుకుంటాం మేము ఆయన కృతజ్ఞతగా ఉండిపోతాము ఇవాళ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి భయభ్రాంతులు అయిపోయే టైంలో మాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా ఇంటికి పంపించే పరిస్థితి కనపడుతుంది ఇచ్చే ఫుడ్లో కూడా మంచి క్యాలరీస్ అన్నమాట ఆ ఫుడ్ చూస్తే మన ఇంట్లో కూడా బద్దకిచ్చి మనం వండుకోలేము అన్ని రకాల కూరలు బాదం పప్పులు జీడిపప్పులు అలాగే టయానికి అన్నీ ఇచ్చి ఈ విధంగా మన ప్రజల్ని ఎంత స్వచ్ఛందంగా చూసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే చూసి ఓర్వలేక కనీసం కరోనా వచ్చి ఇన్ని రోజులు 4-5 నెలలు అవుతున్నా కూడా అదే పవన్ కళ్యాణ్ గారు అదే వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజన్న వచ్చి హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అసలు ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది కోలుకుంటున్నారు అని ఏ రోజన్నా వీళ్ళు ప్రజల్లోకి వచ్చారండి భయభ్రాంతులు అయిపోయి హైదరాబాద్లో కూర్చొని తలుపులు వేసుకొని నీకు ఎక్కడ ఉంటుందండి మేము ఒక్కడ బతికితే చాలు ప్రజల మొత్తం పోయినా పర్లేదు అనుకొని ఇళ్లలో కూర్చొని మాట్లాడేవాళ్ళు మాటలు కూడా మాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ప్రజలకు తెలుసు మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది దయచేసి వాళ్ళు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి